గద్దర్ సాహిత్యం కావచ్చు, నటన కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, తెలంగాణకి ఆయనకి విడదీయడానికి సమూహం. అటువంటి ఆలోచనని సంపూర్ణంగా ప్రజలకు వివరించి చెప్పినటువంటి ఆయన పేరు మీద కళాకారులకి నంది అవార్డు పేరు మీద ఇచ్చేటువంటి అవార్డుని గద్దర్ అన్న అవార్డుగా ఈరోజు కళాకారులందరికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రేపు పొద్దున ఫౌండేషన్ పెట్టారు కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహిత మిత్రులు, ఆయన అభిమానులు ఆయన ఆలోచన విధానాన్ని ముందు తీసుకొని పోవాలనుకున్నటువంటి కొంతమంది మేధావులు అందరూ కలిసి గద్దర్ అన్న ఫౌండేషన్ పెట్టారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఆ ఫౌండేషన్ ఉన్నటువంటి ఆలోచనలు తప్పనిసరిగా ముందు తీసుకొని పోవటానికి ఈ పాటని ఆయన సాహిత్యాన్ని నిక్షిప్తం చేయటానికి కావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి సహాయ సహకారాలు తప్పనిసరిగా అందిస్తామని కూడా ఈ సందర్భంగా అందరికీ మనం చేస్తాము. అట్లాగే మిత్రులు పెద్దలు అందరూ కూడా ఒక మాట చెప్పారు, ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి 16, 17, 18, 19, 20 సర్వే నెంబర్లకి సంబంధించినటువంటి భూమి, ఆనాడు ఎప్పుడో అసైన్ చేసినటువంటి భూమి, కాలక్రమేణా మాకు పేదలకు పంపిణీ చేసినటువంటి భూమిని మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి తీసుకుని అసెంబ్లీ చేతిలో ఉంది. అటువంటి భూమిని మేమందరం కాపాడుతాం. మా పూర్వీకులు పంచినటువంటి భూమిని మేము వ్యవసాయపరంగా అనుభవించడానికి కాదు మేము వాళ్ళు అడిగేది, దానంతా కూడా మేము కాపాడుతూ మా అందరి నష్టపోయినటువంటి పేదవాళ్ళకి కాపాడాలి అంటే తిరిగి పాత రెవెన్యూ రికార్డ్స్ ఉన్నటువంటి కాలమ్స్ అన్ని తీసుకొని వస్తే తప్ప మేలు జరగదని లోతుగా ఇటువంటి మేధావులు అందరూ ఆలోచన చేసి గద్దలన్న లాంటి పెద్దలు ఆలోచన చేసి చెప్పిన తర్వాత మేము తప్పనిసరిగా ధరని మారుస్తాం, తిరిగి పేదవాళ్ళకి హక్కుల ద్వారా సంక్రమించినటువంటి భూముల పైన హక్కులు కల్పిస్తామని చెప్పడం కోసమే ధరని మారుస్తున్నాం చెప్పాం చేస్తాం. అందుకోసం మేము వెంటనే కమిటీ వేసాం, తీసుకోవాల్సిన చర్యల పైన ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా ఎస్ఐన్ భూములు ఎన్ని ఉన్నాయో సాధ్యమైనంత వరకు తిరిగి వాళ్ళకి ఒప్పజెప్పే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పనిసరిగా చేస్తుందని చెప్పి సందర్భంగా ముఖ్యంగా గద్దర్ అన్న గారి జయంతి సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మిత్రులు ఇక్కడ ఇంకో మాట కూడా అడిగారు, గద్దర్ అన్న గారి సంబంధించినటువంటి పాటలు కానీ సాహిత్యం కానీ నిక్షిప్తం చేసి ముందు తరాల వారికి అందించాలి. మేము సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాం. జయంతి చేయటం అంటే ఆయన ఫోటో పెట్టేదో నా దండ వేసి నాకు పూలు వేసుకోవటం కాదు. జయంతి చేయటం అంటే ఆ చేసే ఉత్సవ సందర్భంగా యావత్ ఆయన ఆలోచన విధానాన్ని మేము అంగీకరించి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి అనౌన్స్ చేసి ముందు పోతా ఉన్నాం. అంటే ఆయన భావజాలాన్ని ఆలోచన అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టే ఈరోజు ధైర్యంగా గద్దర్ అన్న గారి జయంతిని అధికారికంగా మేము ప్రకటించాం. మహాత్మా గాంధీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహానుభావులతో పాటు గద్దర్ అన్న గారి జయంతిని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రతి సంవత్సరం చేయబోతా ఉంది, చేస్తూ ఉంది. ఇది మేము ఈరోజు ప్రకటించాం. అట్లాగే తెలంగాణ అన్న, తెలంగాణ సంస్కృతి అన్న, తెలంగాణ ఆటన్న పాటన్న, ఆయన నాతో పాటు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వారి వయసు ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ కూడా ఎండల్ని లెక్క చేయకుండా మిట్ట మధ్యాహ్నం కూడా నడుచుకుంటూ పాట పాడుకుంటూ నడుస్తూ వచ్చేవారు. గస పెట్టుకుంటూ నడుస్తూ ఉంటే మేమే చెప్పేవాడు, అన్న ఎందుకు నడుస్తాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల కోసం నడవాలి,
సత్యం ఉంది నేను సత్యం చెప్తున్నా అని చెప్పి చాలా సందర్భాల్లో ఆ సమావేశాల్లో ఆయన చెప్పాలనుకున్నటువంటి మాటలు ఆయన మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ కూడా పంచుకున్నాం. ఆ ఆలోచనలన్నింటినీ అమలు చేయటానికి ఇందిరమ్మ రాజ్యంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది అని చెప్పడం కోసమే మేము ఆయన జయంతిని అధికారికంగా ప్రకటించడమే కాదు ఆయన పేరు మీద అవార్డు కూడా ప్రకటించాం. ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల ఎకరాలు ఆనాటి ప్రభుత్వాలు భూమి లేనటువంటి పేదవాళ్ళు అందరికీ పంచి అన్ని జిల్లాల్లో చూసాం. కొన్ని జిల్లాలో అయితే వెట్టి చాకిరి నిర్మూలన కోసం ఇచ్చినటువంటి భూములు కూడా ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎనికి లాక్కు అటువంటి భూములన్నింటినీ కూడా తిరిగి మళ్ళీ పేదవాళ్ళకి అప్పజెప్పాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వమే ఇందిరమ్మ రాజ్యం. చాలా స్పష్టంగా ఉన్నాము. అందుకే ధరణి అనేటువంటి సాఫ్ట్వేర్ని పూర్తిగా మేము తొలగిస్తాం. కొత్త రెవెన్యూ విధానాన్ని మేము దాని స్థానంలో తీసుకుని వస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. దీనికి చాలా లోతైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి మేము చెప్పాం. అయితే ధరణి అనేటువంటి సాఫ్ట్వేర్ని తీసుకొని వచ్చి